गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। ॐ श्री गुरवे नमः। అసామాన్యమైనది. పత్రిక నడిపించడం అనేటువంటి యజ్ఞం విషయం ఇక్కడ ప్రస్తావన. ఈ పత్రిక నడపడం మొదలుపెట్టేటప్పటికీ వారికి దాదాపు 80 సంవత్సరములు దాదాపు వయస్సు, సహస్ర మాసాలు అయిపోతున్న కాలంలో మొదలుపెట్టారు. ఆ కాలంలో ఒక ఉన్నతన ఉత్సాహంతో కార్యక్రమం మొదలుపెట్టడానికి ఎంతో మనోబలం, ఆత్మబలం లోపల ఉంటేనే అది సాధ్యమవుతుంది. అటువంటి అంతకుముందు దాదాపు 8 దశాబ్దములు జీవితంలో ఎంతో సాహిత్యముందు పరిశ్రమ చేసి అభినవేశంతో నిస్వార్థంగా పనిచేసిన తరువాత చేసేటువంటి కార్యక్రమంలో ఎంత విజయం కలుగుతుంది అంటే వారికి ఎంత మనోబలం ఉందో అంతకాలం అది నడుస్తుంది. మనోబలం, దీక్ష శాశ్వతంగా పనిచేస్తాయి. ఒక వ్యక్తి మీద ఆధారపడటం కాదు, ప్రజలే దానిని ఆదరించగలరు, అది నడుస్తుంది. అధ్యక్షులు వారు ఇందాక చెప్పినట్టు వారికి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే అది ఇంకొకరికి ఆ బాధ్యత అప్పచెప్పడం సాధ్యం కావడం చాలా మనకి ఆశస్సు జరిగింది, తప్పక కాగలిగింది, సందేహం లేదు. ప్రసన్న భారత అనే పేరు పెట్టడంలోనే వాంగ్మయం సాహిత్యము ప్రజాక్షేమం కొరకు ఉండవలే అనే అర్థం స్ఫూర్తి ఉంది. ప్రసన్న రాఘవము అంటాము దానికి. అంటే ప్రసన్న శబ్దంలోనే లోకక్షేమం నిండి ఉంది. కేవలము ఒక శృంగారాది రసములను పోషించేటటువంటి కార్య విషయం మాత్రమే కాక లోకానికి ఎప్పటికప్పుడు వర్తమాన కాలంలో అనువర్తించేటటువంటి విషయాన్ని దృష్టిగా పెట్టుకుని పూర్వ సాహిత్యంలో నేటి ప్రజలకు సమాజానికి కనిపించే విషయములను గుర్తు చేస్తూ ఈ పత్రిక నెల నెల చదువుల చేతిలోకి రావడం అనేది ప్రజాసేవ, సమాజ సేవ. అంటే బుద్ధికి సంబంధించినది, హృదయానికి సంబంధించినటువంటి సేవ సమాజానికి ఏదైతే చేస్తారో అది అత్యుత్తమమైనటువంటి సేవ. నేను ఈ వేదికలో చెప్పినట్టు సామాజిక స్థితి అస్తవ్యస్తంగా ఉన్నది, సంఘర్షణలు ఎక్కువ, సమైక్యత తక్కువ. ఈ సంఘర్షణలో ఎవరి మాట ప్రజలు వినవలనో ప్రజలకి అర్థం కాదు. అందరికీ
సర్వజన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సార్వకాలికమైనటువంటి సనాతన ధర్మంలో ఉండే విషయములు పూర్వ సాహిత్యంలో ఏమి ఉన్నాయో వాటిని గుర్తు చేయడం కంటే హితబోధ సమాజానికి వేరే ఒకటి ఉండదు. కావ్య అనే శబ్దానికి రామాయణం కావ్యం అన్నారు, మహాభారతం కావ్యం అన్నారు. అందులో కేవలం నవరసములను పోషించడం ప్రధాన అంశం కానీ కాదు, చరిత్రను గుర్తు చేయడం, ఆయా పాత్రల యొక్క నిర్వహణ, సమాజంలో వాళ్ళు ఏం చేశారు, ఏ ధర్మానికి కట్టుబడి నిస్వార్థంగా వాళ్ళు జీవించారు, ఏ ఏ సంఘర్షణను ఆ మహత్తులైన వ్యక్తులు ఎదుర్కొనవలసి వచ్చిందో, సమాజంలో సంఘర్షణ, క్రౌర్యము, దౌర్ష్యము పెరిగినప్పుడు ఆదర్శప్రాయమైనటువంటి జీవన విధానం ఎలాగ అవలంబించారో అవి చెప్పడం చేతనేది విశ్వశ్రేయస్కరమైన కావ్యంలో పోయినాయి. తర్వాత రాను రాను సాహిత్యంలో రసపోషణ ప్రధానం. రామాయణం నుంచి గాథలు తీసుకున్నా, భారతంలో గాథలు తీసుకున్నా రసజ్ఞత ప్రధానం. ఆ కావ్యం సమగ్రమైన కావ్యంలో ఏ ఏ విషయములు చెప్పబడ్డాయో అదే నేటి సమాజానికి మళ్లీ పునః ఉద్ఘాటన చేయడం అనేటటువంటి కార్యక్రమమే ప్రసన్న భారతి చేయగలిగిన సమాజ సేవ. అది చేస్తున్నది అటువంటి విశాల దృష్టి కలిగిన సమగ్ర భావం సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన సుబ్బారావు గారు వ్యక్తి ఏ సంకల్పించినా ఈ భారతీయ ప్రసన్నత లోకానికి భవిష్యత్తులో అందులోనే ఉంటుంది. అది మనంతా ఆశించవలసినటువంటిది. కేవలం సాహిత్యం మీద ప్రత్యేక శ్రద్ధ కానీ నాకొక అభినవేశం కానీ ఎక్కువ ఉన్నవాడను కాను. సమాజ శ్రేయస్సును అందరి వల్లే నేను కోరేవాడిని కాబట్టి అనేక ఉత్తమమైన కార్యక్రమాలలో ఒకటైనటువంటి ప్రసన్న భారతి ప్రతిభ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన శ్రీ సుబ్బారావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.